Wow, fully colorful and energetic, vibrant love story ga kanipinche 20 lovers pada success avvalani aasistu. May we please request Damodar garu to please speak a few words, sir. Good evening andi. Lovers title chaala simple title, chaala fast ga reach ayi title. And songs kuda chaala baagunnayi, simple lyrics tho JB gar chaala manchi music icharu. అండ్ ఈ టీమ్తో నాకు చాలా సంబంధం ఉందండి, మారుతి కానీ లేదా మహేందర్ కానీ, దెన్ దే బీన్ అ గుడ్ ఫ్రెండ్స్. అండ్ స్పెషల్గా చెప్పాలంటే అశ్విన్ ఎంఎస్ రాజు గారిని అండ్ ఎంఎస్ రాజు గారి ఫాదరు, వి ఆల్ బీన్ దేర్ ఫర్ ఫ్యూ జనరేషన్స్ అన్నమాట ఇండస్ట్రీలో. మా ఫాదరు ఎంఎస్ రాజు గారి ఫాదర్ ఫ్రెండ్స్, దెన్ మీ అండ్ ఎంఎస్ రాజు గారు, దెన్ మేము రెండో సినిమా కింద అశ్విన్తో రెండో సినిమా చేయటం, అది మంచి హిట్ అవటం, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఆ సినిమాని మించి లవర్స్ చాలా పెద్ద హిట్ అవ్వాలని, అశ్విన్కి ఈ సినిమా ఇట్ హ్యాస్ టు పుట్ హిమ్ ఇన్ ద రైట్ ఇది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అండ్ విష్ ద హోల్ టీమ్, మహేంద్ర అండ్ ద హోల్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ లవర్స్. సాంగ్స్ చాలా బాగున్నాయి. జేబీ గారు ఈ సినిమాతో బాగా బిజీ అవుతారు. మహేంద్ర చిన్నబాబు, సూర్యదేవ రాధాకృష్ణ ఇద్దరు మా ఫ్యామిలీ పర్సన్స్. వీళ్ళు వాళ్ళ అబ్బాయితో తీస్తున్నాడు చిన్నబాబు ఈ సినిమా వంశీతో. వీళ్ళు అనుకున్న బడ్జెట్ కంటే మూడింతలు ఎక్కువైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. అశ్వినికి నందితకి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి వాళ్ళు బాగా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆహుతి ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ దామోదర్ ప్రసాద్ గారు. ఓకే, ఇప్పుడు ఇవాళ ఆడియో లాంచ్లో థియేటర్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ద వెరీ వెరీ సెన్సేషనల్ డైరెక్టర్, క్యాల్కులేటెడ్ డైరెక్టర్. వారి మాటలు మనకి పదే పదే హాంటింగ్గా గుర్తొస్తూ ఉంటాయి. సన్నివేశాలు క్రియేట్ చేసినవి మన ఇళ్లలో జరిగేటువంటి ఎన్నో సన్నివేశాలకి పోలి ఉంటాయి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు సార్, ప్లీజ్ లాంచ్ ది థియేట్రికల్ ట్రైలర్. నువ్వు 1 వీక్ కే పడిపోయేంత వీక్? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? మీ అమ్మాయిలకి అబ్బాయిలు ఏదైనా చేస్తారని భయం, ఏదైనా చేస్తే బాగుండని ఎక్సైట్మెంట్, రెండు ఉంటాయి. మరి ఏం చేస్తే నేను సిన్సియర్ ఎవరో చెప్పు. నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. యు మీన్ నో బిర్యానీ? అంటే ఈ రోజు ఫ్రెండ్స్ కదా, రేపు లవర్స్. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. ముద్దులు పెట్టుకుంటావా? చెప్ప ఏం చేద్దామని. ఏమండి, బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకొని స్నానం చేసే వంశీ వంటి బాధి ముద్దులు పెట్టుకోమంటారేంటండి? ఒక అమ్మాయిని ప్రేమించి మిస్ అయితే ఆ బాధని బియర్ సీసాలకి చెప్పుకునే స్టేజ్ లో ఉన్నాం మా అబ్బాయిలు. తను చెప్పిన విధానం నువ్వు వింటే ఖచ్చితంగా లవ్ యూ చెప్తావు, ప్రేమలో కూడా పడతావు. నేనా లవ్వా? ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. వాళ్ళ అమ్మాయిని చూసాడంటే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తాత ముత్తాత అవ్వా జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. అటెన్షన్! నువ్వు దావూద్ కన్నా దారుణంగా ఉన్నావు మై సన్. నేను ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్.
ఎవరి పేరు చెప్తే నీ ఎటుకలు బొక్కుమని పడిపోతాయో. ఆ అమ్మాయి ఇప్పుడు నీ లవరా? ఓ గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ వెళ్ళావా? త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ వంశీ గారికి, డైరెక్టర్ హర్నాథ్ గారికి, సుమంత్ అశ్విన్ అండ్ హీరోయిన్ నందిత అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారు, సమంత నాకు ఒక ఇప్పుడే పంపించిందండి రెండు క్వశ్చన్స్ రాసి. ఫస్ట్ క్వశ్చన్, ప్రేమ గురించి మీ అభిప్రాయం ఇదే కదా? లేదంటే ఇందాక వాళ్ళంతా ఎవరు మన నవదీప్ వీళ్ళంతా మాట్లాడడం చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, లక్కీగా వాళ్ళు ఎవరు డైలాగ్ రైటింగ్లోకి రాలేదు. ఎందుకంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు నిజంగా, నా వల్ల అయితే కాదు. అదండి, అదే మీ టాలెంట్, మీరు అలా వేసేస్తారు పంచులు. లేదు నిజంగానే, ప్రేమ గురించి అభిప్రాయం సమంత చెప్పాలి. నేను నా గడ్డం తెల్లబడిపోయింది తను చెప్తే నేను వినాలి యాక్చువల్లీ. ఓకే, సో మీరు చూసినటువంటి ప్రేమ కథా చిత్రాల్లో మీకు బాగా గీతాంజలి చాలా ఇష్టం నాకు. గీతాంజలి, గీతాంజలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. అండ్ మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్ ఫర్ ద ఆడియో లాంచ్. త్రివిక్రమ్ గారు, ఓకే, ఇక ఆడియో లాంచ్ కార్యక్రమం ముందుగా మన ప్రొడ్యూసర్స్ ఇద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము, వంశీ గారు అండ్ మహేంద్ర గారు. అలాగే ఈ చిత్రం డైరెక్టర్ హర్నాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ జేబి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సాదరంగా. జేబి గారు ఈ రోజుల్లో బస్టాప్, ప్రేమ కథా చిత్రం, కొత్త జంట ఈ సినిమాలతో వైవిధ్యమైనటువంటి మ్యూజిక్ను అందిస్తున్నారు జేబి గారు. అలాగే హర్నాథ్ గారు ఈ సినిమా డైరెక్టర్గా చాలా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాటోగ్రాఫర్ జోషి గారిని, ఎడిటర్ ఉద్ధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మే వి ఆల్సో ఇన్వైట్ మారుతి గారు, ఈ చిత్రం సమర్పకులు మారుతి గారు. మారుతి గారి సినిమాలంటే 100% ఎంటర్టైన్మెంట్. అలాంటి మారుతి గారు ఈ చిత్రానికి కూడా మాటలు అందించారు అండ్ అలాగే స్క్రీన్ ప్లే. ఇక లవర్స్ అన్న టైటిల్ లేకుండానే ఉండేటువంటి సినిమాలకే వారు లవర్స్కి అద్భుతమైన డైలాగులు రాశారు. ఇంకా ఇందులో ఎలా ఉండబోతుందో చూడనున్నాము. లెట్స్ ఇన్వైట్ అవర్ హీరో అండ్ హీరోయిన్ సుమంత్ అశ్విన్ని. తూనీగా తూనీగా, అంతకుముందు ఆ తర్వాత అండ్ ఇప్పుడు లవర్స్ ఈ సినిమాతో సుమంత్ అశ్విన్ ఇంకా బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సుమంత్ అశ్విన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రేమ కథా చిత్రం సినిమాతో కండలు తిరిగిన వీరుల్ని కూడా భయపెట్టింది ఈ అమ్మాయి. మరి ఇప్పుడు ఏం చేయబోతుందో ఏమిటో, నందిత ఒక్క నవ్వు విసిరితే చాలు, చాలామంది అబ్బాయిలు టపీ టపీ పడిపోయేలాగా ఉన్నారు. నందిత అని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవ్వబోతున్నటువంటి ఈ సినిమా పాటలకి ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక రాజు, వర్షం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మనసంతా నువ్వే, ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీసినటువంటి నిర్మాత, వారు ఈ సినిమా గురించి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో నేను ప్రత్యక్షంగా వర్షం సినిమాలో వర్క్ చేసినప్పుడు చూసినటువంటి ప్రత్యక్ష సాక్షిని. ఎంఎస్ రాజు గారికి సాదర స్వాగతం, గట్టిగా మీ అందరి చప్పట్ల నడుమ. గ్రేట్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు. అండ్ అలాగే ఈ చిత్రం ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి డైరెక్టర్ శ్రీ వివి వినాయక్ గారిని మరోసారి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే నవదీప్ గారిని, శౌర్య గారిని మరోసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమయ్య చేసిందే అనే సినిమా ఏ ముహూర్తాన్న ఒప్పుకుందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి అసలు కాల్ షీట్లు ఖాళీ లేకుండా పోయిందండి. గోల్డెన్ లెగ్ అనాలా, గోల్డెన్ హెడ్ అనాలా, గోల్డెన్ హ్యాండ్ అనాలా తెలియట్లేదు, మొత్తానికి గోల్డెన్ గర్ల్ అనొచ్చు. చాలామంది అంటూ ఉంటారు ఆ అమ్మాయి చాలా లక్కీ అని, కానీ మొన్న మా ఆయన చెప్పినటువంటి ఒక విషయం అనలైజ్ చేసి చూస్తే నిజంగా అది నిజం అనిపించింది. నిజంగానే ఇంత చిన్న వయసులోనే డిసిషన్ మేకింగ్, అంటే స్టోరీలు ఎంచుకునే విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో సమంత అనేది తన సినిమా సక్సెస్ రేట్ని బట్టి అర్థమవుతుంది. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు సమంత. దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అలాగే రాధాకృష్ణ గారిని ఇన్వైట్ చేస్తున్నాము.
లిరిక్ రైటర్ శ్రీ రామజోగయ్య శాస్త్రి గారిని, కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మల్లెడి సత్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలంకార ప్రసాద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ సనా గారిని, అలాగే అనితా చౌదరి గారిని, ఇద్దరు వర్సటైల్ యాక్ట్రెసెస్ అనితా అండ్ సనా, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. సప్తగిరి గారు మీరు వచ్చారా? సాయి ఉన్నారా? అయితే వచ్చేయండి. శ్రీ ఆహుతి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కొండేటి సురేష్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్ హరి గారు అండ్ అలాగే సుదర్శన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాము. ఆడియో సిడీ లాంచ్ కన్నా ముందు ఇందాక ఎలాగైతే త్రివిక్రమ్ గారికి సమంత మాటలు, అదే క్వశ్చన్స్ రాసిచ్చిందో, త్రివిక్రమ్ గారు ఇప్పుడు నేను సమంతను కూడా అడగచ్చు కదా లవ్ గురించి. సమంతను కూడా నేను ప్రేమ గురించి, తను మిమ్మల్ని రండి, ఐఎస్ఐ ముద్ర అంట, పేటెంట్ అంట, రండి. ప్రేమ అయ్యా, ఏం అయ్యా చేసావి, వాట్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీయా. అదన్నీ అవన్నీ సినిమాకే అండి, రియల్ లైఫ్లో నేను ఐ లవ్ మై మామ్, ఐ లవ్ మై డాడ్, అదే నా లవ్. టిపికల్ హీరోయిన్ లాగే నా ఆన్సర్ ఇచ్చాను, చూసావా? సరే, నేను కూడా టిపికల్ యాంకర్ లాగా అడగాలి కాబట్టి. మీకు ఇప్పటి వరకు ఎవరి మీద ఇంకా ప్రేమ పుట్టలేదా? అంటే మీ అమ్మ నాన్న? మీకు అంత నమ్మకం ఉందా నేను ఇక్కడ నిజం చెప్తానని? పా, వెరీ గుడ్. వాము, ఈ మహేంద్ర నేమ్ని వెంటనే మార్చుకోవాలి, లవ్వర్స్ చంపేస్తున్నారు. ఓకే, జస్ట్ వన్ లైనర్ అబౌట్ లవ్. ఫ్యామిలీ ఫ్యాబ్యులస్. ఓకే ఓకే, సో ఇప్పుడు ఆడియో సిడీ లాంచ్, సమంత టు ప్లీజ్ రిలీజ్ ది ఆడియో సిడీ. ప్రేమ ఎలాగైతే గుండెల్ని చీలుస్తుందో అలాగే ఇప్పుడు సమంత కవర్ని చీలుస్తారు. అటు పక్క అమ్మాయి, ఇటు పక్క అబ్బాయి, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూడండి చూడండి. అటు పక్క రోమియో, ఇటు పక్క జూలియట్, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చెప్తారు. They are the lovers. Hey lovers. మస్తు మస్తు మస్తకల్లా, అస్తవ్యస్త మస్తకల్లా, తీపి తీపి ముసులున్న తీయనైన మొగలు నల్లా.